ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నిన్న నిజామాబాద్ పార్లమెంటుకు ఎన్నిక ఓటింగ్ జరిగిన సరళిని పట్టి చూస్తే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అదేవిధంగా మొత్తంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఓటింగ్ సరళి భిన్నంగా జరిగిందని చెప్పవచ్చు. ఆర్మూర్, అదేవిధంగా బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, అదేవిధంగా బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలకు సంబంధించి మొదటి ఈ 2 గంటల్లో ఓటింగ్ సరళి 15% నమోదైంది. ఓటింగ్ సరళి అత్యధికంగా ఉదయం పూట 15% ఓటింగ్ నమోదు కావడం, దానికి అంతటి సంబంధించి ఓటింగ్ సరళిని చూస్తుంటే పూర్తిగా ప్రజలు ఎటువైపు ఓటేశారనేది కూడా చెప్పకనే చెప్పవచ్చు. మొత్తంగా ఉదయం 9 గంటలకు జరిగిన పోలింగ్ శాతాన్ని చూస్తే ఆర్మూర్ నియోజకవర్గంలో 11.13%, అదేవిధంగా బోధన్ నియోజకవర్గంలో చూసుకుంటే 11.4%, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో చూసుకుంటే 10.35%, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో చూసుకుంటే 11.49% నమోదైంది. దాంతోపాటు ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలో చూసుకుంటే 11.2%, అదేవిధంగా కొరుట్ల నియోజకవర్గంలో చూసుకుంటే 10.75%, అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గంలో చూసుకుంటే 40.42% నమోదైంది. దీనికి అంతకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట వరకు చూసుకుంటే ఆర్మూర్ నియోజకవర్గంలో 40.5% నమోదైంది. అదేవిధంగా బోధన్ నియోజకవర్గంలో 41.81% పోలింగ్ సరళి నమోదైంది. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 1 గంట వరకు 38.67% నమోదైంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 46.99% నమోదైంది. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలో 49.4% నమోదైంది. అదేవిధంగా కొరుట్ల నియోజకవర్గంలో 47.77% నమోదైంది. జగిత్యాల నియోజకవర్గంలో 45.94% నమోదైంది. ఓటింగ్ సరళిని బట్టి చూస్తే పూర్తిగా నిన్న జరిగిన పరిణామాలు ఓటర్లు అత్యధికంగా ఉదయం పూటనే అత్యధిక ప్రతి 2 గంటలకు ఒకసారి 5% ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. అదేవిధంగా సాయంత్రం 5 గంటల వరకు 68.97% ఓటింగ్ నమోదైంది. దానికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలు ఎటు ఓటేశారని చెప్పకనే చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే చూసుకుంటే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉదయం పూట అత్యధికంగా యువకులు ఓటేశారు. యువకుల ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రధాన పార్టీల వారికి అర్థమవుతుంది. మధ్యాహ్నం తర్వాత సాయంత్రం పూట పూర్తిగా ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ముసలి వాళ్ళు అత్యధికంగా చల్లగున్న సమయంలో ఓటింగ్ వేశారనే చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం పూట ఓటింగ్ మందకడిగా సాగింది. దానికి అంతకు సంబంధించి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో పూర్తి స్థాయిలో ఓటింగ్ శాతం 71.97% నమోదైంది. దీనికి అంతకు సంబంధించి చూసుకోవచ్చు ఓటింగ్ సరళి ఓటింగ్ శాతాన్ని బట్టి చూసుకుంటే పూర్తి స్థాయిలో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో చూసుకుంటే ఓటింగ్ శాతాన్ని బట్టి చూసుకుంటే ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు, ఏ పార్టీకి ప్రధానంగా ఓట్లేస్తారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ప్రజలు భావించే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం పూట అత్యధికంగా ఓటింగ్ నమోదు కావడం, దాని తర్వాత మధ్యాహ్నం పూట ఓటింగ్ శాతం మందగించడం, పూర్తి స్థాయిలో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఏదైతే ఓటింగ్ సరళిని బట్టి పూర్తి స్థాయిలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారనే చెప్పకనే చెప్పవచ్చు. ప్రధాన పార్టీలు వారి వారి ఓటింగ్ శాతాన్ని బట్టి ఆ ప్రాంతాల్లో జరిగిన ఓటింగ్ సరళిని బట్టి ఏదైతే కొరుట్ల జగిత్యాల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో మైనార్టీలు ఎటువైపు వేశారు, అదేవిధంగా మెజార్టీ వైపు ప్రజలు ఎటువైపు వేశారనేది కూడా ఆ ప్రధాన పార్టీలు బేరీజు చేసుకున్నాయి. అదేవిధంగా బాల్కొండ, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ సరళిని బట్టి ఆ పార్టీలు ప్రధాన పార్టీలు ఏదైతే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటింగ్ సరళిని బట్టి ప్రధానంగా ఓటు ఎటువైపు వేశారని కూడా వారు ఇప్పటికే వంచనాలకు వచ్చాయి. మరోవైపు బోధన్ నియోజకవర్గం చూసుకోవచ్చు, ఆర్మూర్ నియోజకవర్గం చూసుకుంటే ఈ 2 నియోజకవర్గాలు అత్యధికంగా ఏ పార్టీకి ఓ పోలింగ్ అయిందనేది కూడా ప్రధాన పార్టీలు వారి వారి ఏజెంట్లను బట్టి ప్రధానంగా వారికి ఉన్న ఏదైతే వారికి ఉన్న సమాచారం మేరకు ఏవైపు ఓటింగ్ శాతం నమోదైందని కూడా ఆ పార్టీలు ప్రధానంగా అంచనా వేసుకున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని చెప్పి నాయకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికే పరిమితమైందని చెప్పి ఓటింగ్ సరళిని బట్టి చూస్తే అంచనాకు రావచ్చు. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీలు పోటీలో ఉన్న నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంది. ఎవరైనా సరే ఎడ్జ్తో గెలిచే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు చెప్పవచ్చు. ఈ ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఎడ్జ్ పోటాపోటీగా ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్కి సంబంధించి పోటాపోటీగా జరిగిన నేపథ్యంలో 4వ తారీఖు నాడు కౌంటింగ్కి సంబంధించి ఎడ్జ్లో ప్రధానంగా 2 పార్టీలు ప్రధానంగా పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ 2 పార్టీలు పోటీ ఇచ్చిన నేపథ్యంలో ఎడ్జ్ విషయంలో ప్రధానంగా 2 పార్టీలు పోటాపోటీగా గెలిచే అవకాశాలు ఉన్నట్లు, ఏదైనా ఒక పార్టీ గెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా పోటీ అనేది ఉంటుంది, తక్కువ మెజార్టీతో ఏ పార్టీ అయినా గెలిచే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీమ్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం
ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.